ఒకప్పటితో పోలిస్తే ఈ మధ్య కాలంలో గుండెపోటు సమస్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పలానా వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని సింపుల్ గా చెప్పేస్తున్నారు. అప్పటి వరకు గుండ్రాయిలో ఉన్నటువంటి అతను అంతా జరిగిపోయింది అని అంటున్నారు. కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే ఉన్నాడు, అంతలోనే ఊపిరి ఆగిపోయింది అని మనం తరచూ వింటూ ఉంటాం. ఇలాంటి వార్తలు వినడమే కాదు, కొన్ని చూస్తున్నాం కూడా ఈ రోజున. ఈ మధ్య కాలంలోనే కన్నడ సినిమా హీరో ఒక ఆయన గుండెపడుతో చనిపోయినట్టు మనం విన్నాం. అసలు ఎందుకని ఒక మనిషి ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నాడు? అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా ఏదో కరెంటు ప్లగ్ లాగితే కరెంటు పోయినట్లు ప్రాణాలు ఎందుకు పోతున్నాయి? ఏంటి కారణం? ఈ రకమైన మరణాలకు ప్రధాన కారణం ఏమిటంటే ఒకే ఒక కారణం కనిపిస్తుంది, వంట నూనెలు. తినే ఆహారం రుచిగా ఉండాలని వంట నూనెలు కొంచెం ఎక్కువగానే వాడుతున్నాం ఈ రోజుల్లో. మంచిగా గుమగుమలాడుతుంటే ఎలాంటి ఆయిల్ ఫుడ్ అయినా సరే ఆవురు ఆవురు అంటూ లాగించేస్తున్నాం. నూనెల్లో సగటు తిండిపోతలకి ఇష్టమైన రుచి శుచి ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి ఈ నూనె తయారు చేసే కంపెనీలు. ఆకర్షణీయమైన ప్యాకింగ్, సినిమా స్టార్లతో వాణిజ్య ప్రకటనలు, నోరూరే వంటకాల ఫోటోలు వేసి నూనె అమ్మకాలు చేస్తున్నాయి ఈ రోజున ఈ నూనె తయారీ కంపెనీలు. ధర కూడా చౌకగా ఉంటున్నాయి. డీమార్ట్ లాంటి స్టోర్లకి వెళ్తే ఇంటి ఆడవాళ్ళు 2-3 నూనె ప్యాకెట్లు ఒకేసారి షాపింగ్ చేసేస్తున్నారు. ఈ మధ్య పెరుగుతున్న అనారోగ్యకరమైనటువంటి కేసుల్లో 80% కేసులు కల్తీ నూనెల కారణంగా వస్తున్నాయని చాలా ఆరోగ్య సంస్థలు చెప్తున్నటువంటి స్టడీస్ ఈ రోజు మనకు తెలుస్తున్నాయి. చౌకగా ఉండి తలతలలాడే నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉండగా రేటు ఎక్కువగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైన నూనెలు ఎవరైనా కొంటారా మరి? ఈ చెక్క గానుగ నూనెలు, ఎద్దు గానుగ లాంటి గానుగ నూనెలను ఎవరైనా కొనే సాహసం చేస్తారా మరి? ఆలోచించండి. ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి వల్ల రిఫైన్డ్ ఆయిల్స్ అయితేనే బెటర్ అనే ఆలోచనకు వచ్చేస్తాం మనం. ఇటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ వల్లనే ఎక్కువ గుండె సంబంధిత రోగాలు వస్తున్నాయి ఈ రోజుల్లో. కలుషిత నూనెలు వాడడం వల్లనే రక్తంలో కొలెస్ట్రాల్, శరీరంలో కొవ్వు పెరిగిపోయి గుండెపోటు వంటి రోగాలు వస్తున్నాయి. మరి ఇటువంటి రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలాంటి నూనెలు వాడాలి? ఈ రోజు ధర తక్కువ ఉన్న ఒకే ఒక కారణంతో మన కళ్ళ ముందు తీసిన గానుగ నూనెలను కాదని ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కొనుగోలు చేస్తున్నాం. అసలేంటి రిఫైన్డ్ అండ్ నాన్ రిఫైన్డ్ నూనెలు? రిఫైన్డ్ ఆయిల్ అంటే బాగా శుద్ధి చేసిన ఆయిల్స్ అన్నమాట. వీటి వలన కూడా 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, ఇవి ఎక్కువ కాలం పాడైపోకుండా ఉంటాయి. రెండవది, ఇవి చాలా శుభ్రంగా ఉంటాయి. అందుకే జనం ఎక్కువగా ఇటువంటి ఆయిల్స్ ని వాడుతూ ఉంటారు, ఇష్టపడుతూ కూడా ఉంటారు. ఆయిల్స్ మాట అటుంచితే ఆరోగ్యాన్ని కాపాడడానికి జనాల చేతుల్లో ఉన్నటువంటి ఒకే ఒక మంత్రం ఆహారం. ఆహారం సరిగ్గా తీసుకున్నా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏమేం తినాలి, ఏమేం తినకూడదు, ముందుగా తినాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాం. ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, పప్పు ధాన్యాలు, నూనెలు, ఇలా ప్రకృతి మనకిచ్చిన ఆహారాలు ఏవైనా మనం తీసుకోవచ్చు. కెమికల్స్ వాడి పండించినవి కాకుండా ఎలాంటి ఆహారమైనా మన ఆరోగ్యానికి మంచిదే. రసాయన ఎరువులు వాడకుండా సహజ పద్ధతిలో పండించినటువంటి ఆహారాలు తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు తినకూడని ఆహారాలు ఏంటో చూద్దాం. కెమికల్స్ వాడి పండించిన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. పోషకాలు లేని వంట నూనెలు, రోడ్డు సైడ్ దొరికేటటువంటి ఆహారాలు, రంగులు కలిపినటువంటి ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, మాంసాహారాలు, కూల్ డ్రింకులు, నిల్వ ఉంచిన ఆహారం, అస్సలు తినకూడనటువంటి వాటిలో ప్రధానమైనవి ఇవి. ఆహారం తినడం వరకు ఒక ఎత్తు అయితే ఆహారాన్ని సమయానికి తీసుకోవడం ఆరోగ్యం కాపాడుకోవడంలో మరొక ఎత్తు. ఈ జనరేషన్ వారికి ఉదయాన్నే ఈ సమయానికి లేవాలని చెప్పినా వారు వినరు. ఉదయం ఎప్పుడు లేస్తే అప్పుడు ఖాళీ కడుపుతో గ్లాసు మంచినీళ్ళు మాత్రం తాగమని చెప్పండి. ఎందుకంటే పరగడుపున మంచినీళ్ళు తాగడం చాలా మంచిది. ఉదయం 9 లోపే టిఫిన్ ముగించుకోవాలి. మధ్యాహ్నం 1 గంటలోపే భోజనం అయిపోవాలి. రాత్రి 7 గంటలోపే తీసుకోవాల్సినటువంటి ఆహారాలన్నింటినీ తీసుకొని ముగించేయాలి. కొంచెం సేపు అరాయించుకునేందుకు విశ్రాంతి తీసుకున్నా 10 లోపే నిద్రపోవడం మంచిది. ఇలా చేస్తే చచ్చినట్టు ఉదయం 6 లోపే మెలకువ అనేది వస్తుంది. ఇది ఆహారం గురించిన పూర్తి వివరం. ఇక వ్యవహారం విషయానికి వస్తే, ప్రతిరోజు ఉదయం పూట వ్యాయామం, సాయంత్రం పూట యోగా లాంటివి చేస్తూ శరీరంతో పాటు మనస్సుకు కూడా విశ్రాంతి కల్పించాలి. ఇవి మనం పాటించాల్సినటువంటి ఆహార వ్యవహారాలు, వీటిలో ఉన్నటువంటి జాగ్రత్తలు.